కొంతమంది వ్యక్తులు తన ప్రతిష్టను దెబ్బతీసేందుకు దేశ వ్యతిరేక శక్తులతో కుంభక్కయ్యేందుకు ఆసక్తి చూపుతున్నారని ఆరోపించారు ప్రధాని నరేంద్ర మోడీ. మధ్యప్రదేశ్ భోపాల్లో పర్యటించిన మోడీ రాణి కమలాపాటి రైల్వే స్టేషన్లో వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలును ప్రారంభించారు. కాంగ్రెస్ నేతలు ఒకే కుటుంబాన్ని ప్రేమించడంతో పేదలు మధ్యతరగతి ప్రజలు నిర్లక్ష్యానికి గురయ్యారని చెప్పారు. భాతి భాతి కే లోగో కో సుపారీ దే రఖీ హై ఔర్ ఖుద్ భీ మోర్చా సంభాలే హుయే హై. ఇన్ లోగో కా సాథ్ దేనే కే లియే कुछ लोग देश के भीतर है और कुछ देश के बाहर भी बैठकर अपना काम कर रहे हैं. ये लोग लगातार कोशिश करते रहे हैं कि किसी तरह मोदी की इमेज को धूमिल कर दें, लेकिन आज भारत के गरीब हर भारतीय आज मोदी का सुरक्षा कवच बना हुआ है. वंदे भारत रैल सांकेतिकता परिशुभ्रता सुपरिपालन प्रधान नरेंद्र मोदी प्रशंसिंचारु. వందే భారత్ రైళ్లలో 100% ఆక్యుపెన్సీ ఉందని, అవి సాంకేతికంగా అభివృద్ధి చెందినవన్నారు. గత ప్రభుత్వాలు ప్రజల్ని మభ్యపెట్టడంపైనే దృష్టి సారించేవన్నారు. వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు మన దేశ నైపుణ్యం సామర్థ్యం విశ్వాసాన్ని ప్రదర్శిస్తున్నాయన్నారు మోడీ. ఆజ్ భారతీయ రైల్వే దేశ్ కే ఛోటే శిల్పకారో ఔర్ కారీగరో కే ఉత్పాదో కో దేశ్ కే హర్ కోనే తక్ పహుంచానా కా భీ బడా మాధ్యమ బన్ రహీ హై. వన్ స్టేషన్ వన్ ప్రోడక్ట్ ఇస్ యోజనా కే తహత్ जिस क्षेत्र में वो स्टेशन है वहाँ के प्रसिद्ध कपड़े कलाकृतियाँ पेंटिंग हस्तशिल्प बर्तन आदि यात्री स्टेशन पर ही खरीद सकते हैं. అంతకంటే ముందు కంబైన్డ్ కమాండర్స్ కాన్ఫరెన్స్ 2023కి హాజరయ్యారు నరేంద్ర మోడీ. అయితే ఈ సందర్భంగా భూపాల్లో మెగా ర్యాలీకి బీజేపీ ప్లాన్ చేసింది. అయితే ఇండోర్ ప్రమాదంలో 36 మంది ప్రాణాలు కోల్పోయిన కారణంగా రోడ్ షోను రద్దు చేశారు నేతలు. మిజోరాంలో ఒకప్పుడు హింస అశాంతి ఉండేదని, ఇప్పుడు ఇక్కడ ప్రశాంత వాతావరణం ఉందన్నారు సెంట్రల్ హోమ్ మినిస్టర్ అమిత్ షా. ఇది ప్రజాస్వామ్య అతిపెద్ద విజయమన్నారు. మిజోరాంలో పర్యటించిన ఆయన వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈశాన్య రాష్ట్రాల్లోని అన్ని సాయుధ సమూహాలు జనస్రవంతిలో చేరాలని పిలుపునిచ్చారు అమిత్ షా. 2025లోపు ఈశాన్య ప్రాంతాల రాజధానుల్ని విమాన రైలు రోడ్డు మార్గాల ద్వారా అనుసంధానిస్తామని హామీ ఇచ్చారు అమిత్ షా. 8000 उग्रवादी संगठन के युवा सरेंडर कर मेन स्ट्रीम में आना पसंद किया है और मेन स्ट्रीम में आ चुके. 2019 में एनएलएफटी के साथ त्रिपुरा में समझौता किया. नॉर्थ ईस्ट के विकास के लिए पूर्णतया प्रतिबद्ध है. प्रधानमंत्री बनने के बाद नरेंद्र मोदी जी ने 53 बार 53 टाइम నార్త్ ఈస్ట్ కో విజిట్ కియా హై. 2014 నుంచి ఈశాన్య రాష్ట్రాల్లో దాదాపు హింసాత్మక ఘటనలు 67% తగ్గాయన్నారు అమిత్ షా. భద్రతా దళాల మరణాలు 60% తగ్గాయన్నారు. దాదాపు 8000 మంది తీవ్రవాదులు ఈశాన్య రాష్ట్రాల్లో లొంగిపోయారన్నారు అమిత్ షా.